గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 20వ డివిజన్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యటించారు. ఇస్కాన్ సిటీ వద్ద మేయర్ శ్రవంతితో కలిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల వేళ మాత్రమే పార్టీలు పార్టీ అజెండాలు. ఎన్నికలు పూర్తయిన తర్వాత పార్టీలకు అతీతంగా ప్రజలందరి ఆకాంక్ష మేరకి నడుచుకుంటామని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కాలనీలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్, ఇరుకరణ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మధుర సాధులో కలిసారు మా పెళ్లిలో ఇస్కాన్ సిటీ రోజు రోజుకి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. ఎక్కువ అపార్ట్మెంట్లు ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అనేక మౌలిక వస్తువులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇస్కాన్ సిటీ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఇస్కాన్ సిటీ మెయిన్ రోడ్లో సగం దూరం వరకు రోడ్డు ఉంది. మిగతా సగం దూరం కూడా రోడ్డు వేయాలా అన్న ఉద్దేశంతో ఈరోజు శంకుస్థాపన చేయటం జరిగింది. ఇక్కడ దాదాపుగా 12-13 అపార్ట్మెంట్లు, అంటే ఒక్కో అపార్ట్మెంట్లో 20, 30, 40 అలాంటి కుటుంబాలు ఉన్నాయి. వారందరి సౌకర్యార్థం ఏదైతే గడప గడపకి మన ప్రభుత్వంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి గడప గడపకి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంత వాసులు అడిగినటువంటి మాట అత్యవసరంగా ఈ రోడ్డు నిర్మాణం చేయమని చెప్పి ఆ యొక్క రోడ్డుని ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం. అదేవిధంగా వనంతోపు సెంటర్లో ఒక కల్వర్టు కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. 15 రోజుల్లో ఆ యొక్క కల్వర్టు ఈ రోడ్డు పూర్తి చేసి అందిస్తామని. ఇస్కాన్ సిటీలో ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నిధులు అవకాశం దొరికినప్పుడల్లా ఇస్కాన్ సిటీలో ఈ చేయాల్సిన పనుల మీద కొంత భాగం ఖర్చు పెట్టుకుంటూ ఆ యొక్క నిధులు వినియోగం బట్టి మిగతా పనులు కూడా పూర్తి చేసేదానికి ఓ శాసనసభ్యుడిగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క చుట్టుపక్కల ఆ డ్రైన్ల సమస్యతో, ముఖ్యంగా వనంతో ప్రాంతంలో డ్రైన్ల సమస్యతో చిన్నపాటి వర్షానికి ఆ పైనుంచి అటు వేదాయపాలెం అక్కడి నుంచి వచ్చే ఆ యొక్క నీళ్లతో ఇబ్బందులు పడే పరిస్థితి. దాన్ని కూడా ఆ డ్రైన్ పూర్తి చేసినప్పుడు అది కూడా తప్పకుండా పరిష్కారం అవుతుంది. రూరల్ నియోజకవర్గంలో నా ఆలోచన ఆకాంక్ష ఒకటే, ఎన్నికల వేళ మాత్రమే పార్టీలు పార్టీ జెండాలు పార్టీ అజెండాలు. ఎన్నికలు పూర్తయిన తర్వాత పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతంలో కూడా ప్రజలందరి ఆకాంక్షల మేరకి ఓ శాసనసభ్యుడు నడుచుకుంటే అది నియోజకవర్గానికి మేలు చేస్తుంది అన్నది నా నిశ్చిత అభిప్రాయం. అందుకే ఎక్కడా కూడా రాజకీయ వాదాలకి, రాజకీయ వివాదాలకి, విమర్శలకి, ప్రతివిమర్శలకి అలాంటి ధోరణికి లేకుండా ఆరోగ్యవంతమైన రాజకీయాలు చేయాలా. అధికార పక్షంగా ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలా. అదేవిధంగా ప్రతిపక్షం కూడా ఆ యొక్క ప్రజా సమస్యలు ఎత్తి చూపాలా. అటు ప్రతిపక్షం అధికార పక్షం ఆరోగ్యవంతమైన రాజకీయాలు సాగించినట్లయితే అన్ని రకాలు కూడా ప్రజలకు మేలు చేస్తున్న ఆకాంక్ష. రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇస్కాన్ సిటీ దగ్గర ఒక రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. అదే రూరల్ పరిధిలో అనేక చోట్ల రోడ్లు ప్రమాదకరంగా ఉన్న అన్నింటినీ కూడా సుందరంగా తీర్చిదిద్దేందుకు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు ముందే ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి గడప గడప కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇక్కడ స్థానిక ప్రజలందరూ కోరడంతో ఇక్కడ ప్రత్యేక దృష్టితోటి ఇక్కడ రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. 15 రోజుల లోపల దీన్ని కంప్లీట్ చేసి ఇక్కడున్న ప్రజలందరికీ కూడా అందచేయాలని రూరల్ శాసనసభ్యులు ప్రత్యేకంగా దృష్టి పెట్టున్నారు. రూరల్లో ఉన్నటువంటి అనేక రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అభివృద్ధి చేయడానికి నిధులు విడుదల చేస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఎక్కడైతే రోడ్లు ప్రమాదకరంగా ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా సుందరంగా తీర్చిదిద్దేందుకు రూరల్ శాసనసభ్యులు ముందున్నారు కాబట్టి ఇద్దరికీ రూరల్ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. Thank you.